తెలంగాణ రాష్ట్రం విభజన అయినప్పుడు కేవలం 97,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి అప్పొచ్చింది మన ఓటకి. 97,000 కోట్లకు ఈ 3.5 సంవత్సరాల్లో మీరు 118,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చి ఈవేళ 210,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి రుణగ్రస్తుల్ని మీరు చేశారు. ఓకే, ప్రభుత్వాలు అప్పు పడితే మేము అది సాధారణమైతే మేము కాదంటాను, కాదన్నాను. ఈ డబ్బు దేనికి ఉపయోగించారో చెప్తారా? మీరు చేస్తున్నటువంటి జల్సా ఖర్చులకు, మీరు చేస్తున్నటువంటి విలాసాలకు, ఫ్లైట్ టికెట్లకు, ఫ్లైట్లకు, కన్సల్టెన్సీలకు, మీ తాబేదారులకు మేపడానికి కోసం రాష్ట్ర రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని బాగా పెంచి అందులో సుమారుగా తెచ్చినటువంటి డబ్బులో 70,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా చూపించినటువంటి ప్రభుత్వం ఈ 29 రాష్ట్రాల్లో ఈ 75 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒకటి మీరు చూపించగలరా? దీన్ని ప్రజలకు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రధానమైన ప్రతిపక్ష బాధ్యతగా ఆ విషయాన్ని తీసుకున్నటువంటి బాధ్యతను చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది పాదయాత్ర చేయడం ద్వారా చెప్పడం అనేది ప్రజలకు తెలియజేయడం అనేది తప్పని మీరు అంటారా? చెప్పండి, కాదని అనగలరా? ఎవరైనా అప్పు తెస్తే ఆ రాష్ట్రంలోని ఆస్తులు నిర్మాణం చేయడానికి పెడతారు. నిర్మాణమైనటువంటి ఆస్తుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రయోజనం కల్పిస్తారు. కానీ మీరు చేస్తుంది పంచుకు తినేస్తున్నారు. ఈ అప్పు ఎవరు తీర్చాలి? ఎవరి ప్రయోజనాల కోసం ఇంత డబ్బు మీరు దుర్వినియోగం చేశారు? అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారే, ఒక నిర్ణయం పౌరులకు దొరకనివ్వరు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నాశనం చేసే పని చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అండి. అందుకు పదయాత్ర అంటే మీకు వింతగా కనిపిస్తే అది ఈ ప్రజల కర్మ. మీ కేబినెట్ సహచరులకు అందరికీ వింతగా కనిపిస్తే ఇది కర్మ. మీరు ఇంటింటికి వెళ్లారా? ఈ రాష్ట్రంలోనా 45 లక్షల కుటుంబాలకు కలిశారా? ఎక్కడ కలిశారు? మీ వాళ్ళు ఇళ్ళకి పోయారా? ఏ ఇంట్లోని కష్టమైనా తెలుసుకున్నారా? జన్మభూమి కమిటీలనే పేరుతో ఊర్లో ఉండేటువంటి దుర్మార్గుల 4 ఒక కిరికిరి కమిటీ పెట్టి నిరంతరం భయోత్పాతం కలిగించి తన రాజ్యంలో తనకు ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఒక అడ్డగోడగా వారిని పెట్టి బెదిరించే నిరంతరం భయంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్ని మీరు మీ ఎమ్మెల్యేలు పాదయాత్ర ద్వారా పరిశీలించారా? ఈ విషయాలను తెలుసుకున్నారా? చెప్పానండి. మీరు మొన్న దసరా నాడు, గాంధీ జయంతి నాడు లక్ష్యాలు ఇనాగరేట్ చేస్తామన్నారు. చేశారా? అసలు మీరు మేనిఫెస్టో ఎన్ని ఇళ్ళని చెప్పారు? ప్రతి సంవత్సరం 5 లక్షల ఇళ్ళు కడతామన్నారు. ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది, 20 లక్షల ఇళ్ళు కట్టాలి. 20,000 ఇళ్ళు కట్టారా ఈ రాష్ట్రంలో? మీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేసి కనుక్కున్నారా? వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాని కోసం ప్రతిపక్ష నాయకులు గ్రామాల్లో వస్తుంటే మీరు చూడండి, ఇల్లు లేని నిరుపేద, కార్డు లేని పేదలు, పెన్షన్ అందనటువంటి వృద్ధులు, ఉద్యోగం లేనటువంటి యువకులు, చదువుకోవడానికి అవసరమైనటువంటి సపోర్ట్ లేనటువంటి విద్యార్థులు, గజగజలాడిపోతున్నటువంటి రైతులు, కిట్టుబాటు లేకుండా వ్యవసాయం దివాలా తీస్తే అయోమయంలో పడినటువంటి రైతు కుటుంబాలు, మీలో చిన్న చిన్న ఉద్యోగులు, ఆశా వర్కర్స్, చిన్న ఉద్యోగులు, సంవత్సరంగా కూలీలు అందనటువంటి కూలీలు జగన్ వెంబడి పరుగులు తీస్తుంటే అది ఎవరు మీకు ఎవరన్నారు? వాళ్ళు ప్రజలు కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? ఎవరై ఉంటారు వాళ్ళు? మీకు ఓటు వేసి మోసపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలండి వాళ్ళు కలుస్తున్నది. వాళ్ళందరూ మీకు కనిపించట్లేదా? ఈ రాష్ట్రానికి చెందినటువంటి వారు వాళ్ళు కాదా? మరి ఎందుకు వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? మీరు 80% సంతృప్తికరంగా ప్రజలున్నారని చెప్తే దేనికి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తున్నారు? అక్కడ సినిమా చూడడానికి రావడం లేదు, ఆవేదన చెప్పుకోవడానికి వస్తున్నారు. ఆవేదన మీకు అర్థం కావడం లేదు, అది అధికార మదం. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఎక్కిపోవడం వల్ల మీకు ఇవి అర్థం కావడం లేదని మనవి చేస్తున్నాం. 6 మాసాలుగా కూలి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు మీ కార్యకర్తల జోబుల్లో నింపుకుంటే 6 మాసాలుగా కూలిచ్చిన దిక్కు లేదు గ్రామాల్లో.
ఇంటింటికి వెళ్ళారంటారు మీరు, ఇంటింటికి వెళ్ళారా? శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏ నైతిక విలువలకు చెందినటువంటిది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అడుగుతున్నాను. వారు నిస్సహాయత వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్లడం వలన నేను నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికోసమని హైకోర్టుకు వెళ్ళింది? స్పీకర్ గారిని యాక్షన్ తీసుకోమని మాత్రమే వెళ్ళింది. స్పీకర్ గారు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే హైకోర్టులో ఉన్నటువంటిది, సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది ఇన్ఫెక్షియస్ అయిపోతుంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం శాసనసభ స్పీకర్ నిర్ణయానికి తీసుకోవడానికి అడ్డంకి మాత్రం కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. వారికి రాజ్యాంగ ధర్మాసనం కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మీరు మీ పరిధిలో నిర్ణయం తీసుకోవద్దని చెప్పలేదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది ఒక వక్రీకరించినటువంటి మాటని ఈ సందర్భం మనం చేస్తున్నాం. అసలు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.